Hi everyone, good morning. Good morning, sir. Good morning, sir. Good morning, sir. సో నెక్స్ట్ మనకి లాస్ట్ క్లాస్లో మనం అరేస్, ఆబ్జెక్ట్స్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని మనం ఇటరేషన్ ఎలా చేస్తాం. ఇటరేషన్ అంటే ఆ అరేస్ ఆబ్జెక్ట్స్లో, అంటే అరేస్ ఆబ్జెక్ట్స్లో ఉండే వాల్యూస్ని ఎలా మన కోడింగ్లో ఇటరేషన్ చేస్తాం, అంటే లూపింగ్ చేస్తాం. ఇటరేషన్ నథింగ్ బట్ ఏ లూపింగ్ టైప్ అన్నమాట. ఓకే, సో ఇవాళ కాన్సెప్ట్ ఏంటంటే అరేస్ మెథడ్స్, అరేస్ సార్టింగ్, అరేస్ ఇటరేషన్, అరేస్ సెర్చ్ అన్నమాట. ఫస్ట్ మెథడ్స్ గురించి చూద్దాం, నెక్స్ట్ మనం సార్టింగ్ గురించి చూద్దాం, నెక్స్ట్ ఇటరేషన్ గురించి, నెక్స్ట్ సెర్చ్ గురించి. సో వన్ బై వన్ చూద్దాం. అరే సెర్చ్ కూడా మనకు ముందే అయిపోద్దులేండి, మనకి ఎందుకు అరే మెథడ్స్ అండ్ సెర్చ్. సో అసలు అరే మెథడ్స్ ఏంటి, అసలు ఫస్ట్ అరే అంటే ఏంటి, ఎనీవన్ అరే అంటే ఏంటి, అరే ఎలా ఉంటుంది చూడడానికి. ఏం గుర్తులేదా అరే అంటే? మల్టిపుల్ వాల్యూస్ ని ఒక వేరియబుల్ లో స్టోర్ చేయొచ్చు. yes, మల్టిపుల్ వాల్యూస్ ని ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తాం. ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ వాల్యూస్, డిఫరెంట్ డేటా టైప్స్ ని కూడా ఆలోచిస్తది. మనకు అరే అంటే జావాస్క్రిప్ట్ అరే అంటేనే డిఫరెంట్ డేటా టైప్స్ ని ఆర్ ఈక్వల్ డేటా టైప్స్ ని ఏదైనా సరే మనం స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. సో జావాస్క్రిప్ట్ లో మనకి సేమ్, మనకి డిఫరెంట్ వాల్యూస్ అయినా లేదా సిమిలర్ డేటా వాల్యూస్ అయినా సరే మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు అరే మెథడ్స్. సో అరే ఈజ్ ఏ వన్ స్పెషల్ వేరియబుల్, ఇట్ కెన్ హోల్డ్ మోర్ దాన్ వన్ వాల్యూ, అంటే మోర్ దాన్ వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనకు లెట్ ఒక అరే తీసుకుందాం. ఒక అరేలో మనం ఏం చేద్దాం, ఒక నేమ్స్ మనం స్టోర్ చేద్దాం అనుకున్నాం. నేమ్స్ అనేది మల్టిపుల్ నేమ్స్. ఇప్పుడు మనం ఒక యాంగులర్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను నేను. ఆ యాంగులర్ బ్యాచ్లో కొన్ని ఎగ్జామ్స్ పెడుతూ ఉంటాను నేను. వాళ్ళలో ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు, ఎంతమంది రిజిస్టర్ అయ్యారు అనేసి కొన్ని నేమ్స్ నేను లిస్ట్ అవుట్ చేస్తున్నా. ఇక్కడ ఫస్ట్ మనకి సపోజ్ శంకర్, అండ్రామ్, జాన్, చరణ్, ఇలా మనకి కొన్ని నేమ్స్ ఇచ్చానమాట. ఇలా కొన్ని నేమ్స్ మనం రాసుకున్నాం. ఇప్పుడు మనము ఫస్ట్ వీళ్ళు రిజిస్టర్ అయ్యారు, శంకర్, రామ్, జాన్, చరణ్ అనే వాళ్ళు రిజిస్టర్ అయ్యారు. ఇది ఒక కలెక్షన్ ఆఫ్ వాల్యూస్, అంటే ఒక కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ని ఒక వేరియబుల్, సింగిల్ వేరియబుల్లో మనం స్టోర్ చేస్తున్నాం. దీనిలో మనకు సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా ఉండొచ్చు లేదా డిఫరెంట్ డేటా ఉండొచ్చు. సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా అంటే ఇట్స్ ఏ నేమ్స్ అనమాట. అండ్ దీంట్లో మళ్ళీ వాళ్ళ యొక్క ఏజ్ కానీ, వాళ్ళ క్వాలిఫికేషన్ కానీ, వాళ్ళు ఏ ఎగ్జామ్కు అప్లై చేశారు కానీ, అట్లా ఏదైనా సరే మనకు డిఫరెంట్ వాల్యూస్ అని ఉండొచ్చు. ఇట్స్ ఏ ఓన్లీ వన్ వాల్యూనే స్టోర్ చేస్తాయి ఇక్కడ. ఈ వాల్యూస్ ప్లేస్లో మనకు డిఫరెంట్ డేటా టైప్స్ అయినా మనం ఉండొచ్చు, సిమిలర్ డేటా టైప్ ఉండొచ్చు లేదా డిఫరెంట్ డేటా టైప్స్ అయినా మనకి ఉండొచ్చు. ఇది ఒక అరే. ఇప్పుడు మనం అరే మెథడ్స్లో మనము ఏమేమి నేర్చుకోవచ్చు అంటే ఈ అరేని స్ట్రింగ్గా ఎలా కన్వర్ట్ చేస్తాం అనేసి, అరేని స్ట్రింగ్గా ఎలా కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ నేను ఒక h1 తీసుకుంటున్నా, ఈ h1 కంటూ ఒక ఐడి ఇద్దాం, ఐడి ఈక్వల్ టు ఎంఎస్జి ఇచ్చాం. ఈ ఎంఎస్జిని గెట్ చేసుకుంటున్నా. సో లెట్ ఐడి నేమ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్, దట్ క్వైరీ సెలెక్టర్ ఈస్ హ్యాష్ ఎంఎస్జి, దాన్ని సెలెక్టర్ తీసుకున్నాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న అరేని, డైరెక్ట్గా ఈ ఐడీలకి నేను సెట్ చేయాలనుకుంటున్నా. ఐడీలకి సెట్ చేయాలనుకుంటే మనకు ఆల్రెడీ ఐడి నేమ్ ఉంది. సో ఐడి నేమ్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్ టు ఇట్స్ ఎ నేమ్స్ డైరెక్ట్గా నేను నేమ్స్ రాశాను. ఇప్పుడు ఇదే నేమ్ని స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేయాలంటే డాట్ టు స్ట్రింగ్ అనేసి రాసుకోవచ్చు. ఇట్స్ ఏ మెథడ్ కాబట్టి బ్రాకెట్స్ ఇవ్వాలి.
ఇట్స్ ఏ టూ స్ట్రింగ్. ఇలా మనం ఇచ్చాము అంటే ఇదంతా మొత్తం డేటా మొత్తం హెచ్టిఎంఎల్లో ప్రింట్ అవుతుంది. శంకర్, రామ్, జాన్, చరణ్, క్లియర్? ఇక్కడ మనం W3 స్కూల్స్లో జావాస్క్రిప్ట్లో అరేస్ అనే కాన్సెప్ట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అరేస్ని ఎలా క్రియేట్ చేస్తాం అనేసి అన్నీ ఉంటాయి. వాటిలో ఉండే వాల్యూస్ని ఎలా గెట్ చేస్తాం ఏంటి అనేసి అన్నీ ఉంటాయి. ఇవన్నీ అయితే ఒకసారి అయితే వెరిఫై చేయండి మీరు, వాటి యొక్క లెంత్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అన్నీ ఒకసారి మీరు వెరిఫై చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు అరే మెథడ్స్ కాబట్టి అరే మెథడ్స్లోకి వెళ్తున్నాం. అరే మెథడ్స్లో మనకు అరేని స్ట్రింగ్గా కన్వర్ట్ చేయాలంటే జావాస్క్రిప్ట్ మెథడ్ టూ స్ట్రింగ్ మెథడ్ కన్వర్ట్స్ అన్ అరే టు బి స్ట్రింగ్ ఆఫ్ కామా సపరేటెడ్ బై అరే వాల్యూస్ అనమాట. ఇలా మనకు అవుట్పుట్లో ఎలా వస్తుంది అంటే మనకు ఇలా అన్ని వాల్యూస్ సపరేట్ బై ద కామాస్, కామా వచ్చేసుకొని అన్నిట్లో వాల్యూస్ వస్తాయి. ఓకే, ఇప్పుడు మనకు ఇదే వాల్యూని మనం డైరెక్ట్గా మనం రాసిన ఇట్స్ ఏ టేక్ ఇట్ యాజ్ ఏ డిఫాల్ట్ స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది. అరేని డైరెక్ట్గా ఇలా ప్రింట్ చేయొచ్చు మనం, అరేని డైరెక్ట్గా ప్రింట్ చేయొచ్చు, బట్ ఆబ్జెక్ట్ని మనం అవుట్పుట్లో ప్రింట్ చేయలేము. అది ఎందుకనేసి కమింగ్ క్లాస్లో మనం నేర్చుకుందాం. క్లియర్ దిస్? ఇలా డైరెక్ట్గా మనకు నేమ్స్ రాసినా సేమ్ అవుట్పుట్ వస్తుంది, టూ స్ట్రింగ్ అప్ చేసినా మనకు సేమ్ అవుట్పుట్ వస్తుంది, విత్ ద కామాతో వచ్చేసి డబుల్ కోర్స్ మనకు ఉండదు అనమాట. ఇలా కన్వర్ట్స్ అండ్ అరే టు ఏ స్ట్రింగ్ అనమాట. నెక్స్ట్, ఈ అరే యొక్క లెంత్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే డాట్ లెంత్ అనే ప్రాపర్టీ, ఇట్స్ ఏ ప్రాపర్టీ అంటాం. బ్రాకెట్స్ ఉన్నాయంటే ఇట్స్ ఏ మెథడ్, బ్రాకెట్స్ లేకున్నా ఉన్నాయంటే ఇట్స్ ఏ ప్రాపర్టీ. గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. మెథడ్ అంటే ఏంటి అంటే బ్రాకెట్స్ ఉంటాయి, ప్రాపర్టీ అంటే బ్రాకెట్స్ ఉండవు, అంతే. ఇప్పుడు మనకి ఇక్కడ వీటి యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలంటే డాట్ లెంత్ అనే ప్రాపర్టీని యూజ్ చేసుకొని మనం రాస్తాం వాటి లెంత్ ఎంత ఉంది అనేసి. క్లియర్? లెంత్ గురించి అండ్ టూ స్ట్రింగ్ గురించి అర్థమైందా? నెక్స్ట్, ఈ మెథడ్ని కామెంట్లో పెట్టేస్తాను. నెక్స్ట్, అదేవిధంగా దీన్ని కూడా నేను లెంత్. నెక్స్ట్ మెథడ్ అట్ అనమాట. అట్, ఈ అట్ అనేది ఏంటంటే మనకు జనరల్గా మనం ఏం చేస్తామంటే నేమ్స్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ టూ, టూ అంటే టూ అనే ఇండెక్స్ నెంబర్ దగ్గర ఏముంటుంది, 0, 1, 2 అంటే జాన్ అనమాట. ఇలా మనకు ఆ వాల్యూస్ వస్తాయి మనకు. అండ్ అదేవిధంగా మనకు 3 అనే ఇండెక్స్ నెంబర్ దగ్గర ఏముంటుంది, ఇలా వస్తాయి. ఇప్పుడు ఇదే అడ్వాన్స్డ్గా మనకి ఏమొచ్చిందంటే అట్ అనేసి వచ్చింది అనమాట. అట్, ఇక్కడ నేమ్స్ డాట్ అట్, అట్ ఆఫ్ 0 దగ్గర ఏముంది అనేసి, అట్ 0 సీస్ ప్లస్ శంకర్. ఇలాగ అట్ అనే మెథడ్ మనకి ఏమి చేస్తుంది అంటే మనకు లేటెస్ట్గా మనకు వచ్చింది ES 2022 వచ్చింది, ఇంట్రడ్యూస్ అయింది అట్ అనమాట. అట్ అనేది మనకు ఈ అట్లో మనకు అంటే ఇది ఇండెక్స్ నెంబర్, ఇండెక్స్ నెంబర్ ఏముంది అనేసి, సేమ్ లైక్ దిస్ అనమాట. ఇలాగ ఓకే. నెక్స్ట్ జాయిన్ మెథడ్. జాయిన్ చాలా ఇంపార్టెంట్, జాయిన్ గురించి నేర్చుకోండి. ఇక్కడ మనకి జాయిన్ అనేది ఏంటంటే ఇక్కడ సేమ్ ఇదే వాల్యూ లేకే కామెంట్ పెడతాను, 1 by 1 కామెంట్ పెడతాను, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా. నేమ్స్ డాట్ జాయిన్, ఈ జాయిన్ మెథడ్లో డీఫాల్ట్గా మనకు కామా ఉంది, అంటే ఇక్కడ కామా అనేది మన డీఫాల్ట్గా అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు కామా లేకుండా నేను ఒక సింగిల్ స్పేసే కావాలనుకుంటున్నా, సీదిస్ ఒక సింగిల్ స్పేస్ కావాలనుకుంటున్నా, ఇట్స్ ఏ స్పేస్, ఇట్స్ ఏ సింగిల్ స్పేస్. స్పేస్ కూడా కావద్దు, స్పేస్ కూడా వద్దు అనుకుంటే ఇట్లా జాయిన్ అనేసి మనకు ఇలా రాస్తే మనకు చూడండి అన్ని కంబైన్ అయిపోద్ది. ఇప్పుడు వీటి మిడిల్లో వీటి వాల్యూస్లో మనకు ఐఫన్తో డివైడ్ చేయాలనుకున్నాం, ఐఫన్. అదేవిధంగా స్టార్తో మనం జాయిన్ చేయాలనుకుంటున్నాం, స్టార్. అదేవిధంగా మనకు స్లాష్ ఇవ్వాలనుకుంటున్నాం, ఇట్స్ ఏ స్లాష్, సీస్ స్లాష్. ఏదైనా సరే ఈ మిడిల్లో ఏదైతే మీరు యాడ్ చేస్తారో ఆ వాల్యూస్ వచ్చేసి మీకు ఆ మిడిల్లో వాల్యూస్లో మనకు యాడ్ అవుతాయి, సీరీస్. ఇలా ఒక్కొక్కటి. సో ఎంటీ స్పేస్ అనేది, నో స్పేస్ అనేది,
స్లాష్ అనేది లేదనుకుంటే కామా ఆర్ డాట్ ఆర్ ఎనీథింగ్, ఇక్కడ డబుల్ కోర్స్లు ఏదైతే ఇస్తామో అవన్నీ ఇక్కడ యాడ్ అవుతాయి. ఓకే, ఇవైతే తెలిసి పెట్టుకోండి. ఇట్స్ ఏ జాయిన్ అన్నమాట మనకి. నెక్స్ట్ నెక్స్ట్ మెథడ్ పాప్ పుష్ అన్నమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్. పుష్ అంటే మనం ఒక వాల్యూని ఆర్ఏలోకి యాడ్ చేయడం, పాప్ అంటే ఒక వాల్యూని రిమూవ్ చేయడం. పాప్ అంటే ఏ వాల్యూ రిమూవ్ అవుతుంది, ఎండ్ వాల్యూ అంటే లాస్ట్లో ఉన్న వాల్యూ, అరేలో లాస్ట్లో ఉన్న వాల్యూస్ అనేది రిమూవ్ చేయాలనుకుంటే వి యూస్డ్ పాప్ మెథడ్. సీస్ ఇక్కడ మనకు నేమ్స్ డాట్ పాప్ జస్ట్ ఇలా ఇచ్చేసాను అంటే మనకి ఎండింగ్ వాల్యూ రిమూవ్ అయిపోద్ది, ఇక్కడ ఉంటే ఎండింగ్ వాల్యూ రిమూవ్ అయిపోతుంది. కాలండి చూడండి, మళ్ళీ నేను ఈ వాల్యూస్ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఆఫ్టర్ ది స్టేట్మెంట్, ఆఫ్టర్ ది స్టేట్మెంట్ నేను ప్రింట్ చేస్తే నేమ్స్ని. సీది చరణ్ లేదు, ఓకే శంకర్ రామ్ జాన్. ఇంకొక వాల్యూని రిమూవ్ చేయాలనుకుంటే ఇంకొక టైం మళ్ళీ రాయండి, సీది టూ వాల్యూస్ రిమూవ్. ఇంకొక టైం రిమూవ్ చేయాలనుకుంటే ఇంకొక టైం రాయండి. సీస్ ఇప్పుడు ఈ స్టేజ్లో ఏ వాల్యూ రిమూవ్ అయింది, ఈ స్టేజ్లో ఏ వాల్యూ రిమూవ్ అయింది, ఈ స్టేజ్లో ఏ వాల్యూ రిమూవ్ అయింది తెలుసుకోవాలనుకుంటే ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి. జస్ట్ ఒక వేరియబుల్ తీసుకున్నా, రిమూవ్ వాల్ ఈక్వల్ టు లేకపోతే రిమూవ్ వాల్ వన్ అనేసి. నెక్స్ట్ అదేవిధంగా రిమూవ్ వాల్ టూ అండ్ అదేవిధంగా రిమూవ్ వాల్ త్రీ. అదేవిధంగా ఇది కాదు కదా మనకి, యా సారీ ఇప్పుడు మనకి ఏ వాల్యూ అయితే మనం తెలుసుకోవాలనుకుంటే ఆ వాల్యూని మనం ప్రింట్ చేస్తుంది సరిపోతుంది. ఇప్పుడు రిమూవ్ వాల్ త్రీ ఏది మనకు ప్రింట్ అయింది, రామ్ అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ అదేవిధంగా రిమూవ్ వాల్ వన్, వన్ అనేది ఇది ప్రింట్ అయింది, ఇట్స్ ఏ చరణ్ ప్రింట్ అయింది. అండ్ టూ ఏది ప్రింట్ అయింది, ఇట్స్ ఏ టూ, ఇట్స్ ఏ జాన్. ఇలా మనం ఏ వాల్యూస్నైనా మనకి ఇలా రిమూవ్ చేసుకునే వాల్యూస్ని మనకి ఇలా రాసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఆపరేటర్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్పేస్ ఇచ్చుకోండి, కొద్దిగా నీట్గా ఉంటుంది చూడడానికి. ఆపరేటర్, ఆపరేటర్స్ అనేది మీరు నేర్చుకున్నారు, అసైన్మెంట్ ఆపరేటర్, అర్థమెటిక్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, అలాగే టైప్ ఆఫ్ ఆపరేటర్, ఇవన్నీ నేర్చుకున్నారు. ఇలా ఆపరేటర్ మీరు రాసినప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్పేసింగ్ ఇస్తే కొద్దిగా నీట్గా ఉంటుంది. ఓకే క్లియర్ దిస్? ఇలా మనకు డైరెక్ట్గా నేమ్స్ ప్రింట్ చేసుకోవచ్చు, లేదా రిమూవ్ అయిన వాల్యూస్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు. నేమ్స్ ఇవన్నీ ఒక కేటగిరీకి సంబంధించింది కాబట్టి ఇవన్నీ కామెంట్ పెడతాం. యా నౌ ఇప్పుడు ఈ క్లేసెస్లో మనకి నేమ్స్ ఏమున్నాయి చూడండి, ఐడి నేమ్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ నేమ్స్ అనేది ఏమున్నాయి, అన్నీ ఉన్నాయి. ఎందుకంటే అన్ని కామెంట్స్లో పెట్టాను ఇక్కడ, ఈ మెథడ్స్ అన్నింటిని కామెంట్లో పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ మనం నేమ్స్ డాట్ పుష్ మెథడ్, నేమ్స్ డాట్ పుష్ మెథడ్, ఈ పుష్లోకి ఇక్కడ మనకు ఇంకొకరు యాడ్ అయ్యారు, ఈ బ్యాచ్లోకి ఇంకొకరు యాడ్ అయ్యారు అనుకోండి, ఇంకొకరు అంటే ఈ ఎగ్జామ్లోకి ఇంకొకరు యాడ్ అయ్యారు, వాళ్ళని నేను ఈ అరేలోకి యాడ్ చేయాలనుకుంటున్నాను. అలా యాడ్ చేయాలంటే వి యూజ్ పుష్ మెథడ్. పుష్ ఇక్కడ ఏదన్నా సరే, ఎవరన్నా సరే, ఇలా నేమ్ ఏదో ఒక నేమ్ ఇచ్చాను, ఆ నేమ్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే ఎండింగ్లో యాడ్ అవుతుంది. ఓకే ద నేమ్ ఇట్ విల్ యాడ్ ఇన్ ద ఎండ్, ఎండ్లో అనమాట, ఇట్స్ ఏ పుష్ మెథడ్. కాలం చూడండి పుష్ మెథడ్, పుష్ మెథడ్లో మనం వాల్యూని పాస్ చేయాలి, వాల్యూని పాస్ చేసినప్పుడు యాడ్స్ ఏ న్యూ ఎలిమెంట్ అరే అట్ ద ఎండ్ అనమాట. సీస్ అవుట్పుట్ ఇంత ముందు వరకు చరణ్ అయితే ఉంది, ఆఫ్టర్ యాడింగ్, ఆఫ్టర్ యాడింగ్ తర్వాత నేను ప్రింట్ చేస్తే సీస్ చరణ్. ఓకే క్లియర్ దిస్? నెక్స్ట్ నెక్స్ట్ పుష్ పాప్ అయిపోయింది. నెక్స్ట్ మెథడ్ షిఫ్ట్ అన్షిఫ్ట్ అనమాట. షిఫ్ట్ అన్షిఫ్ట్ ఎలాగైతే పుష్ పాప్ వర్క్ అయ్యిందో, ఎండింగ్ వాల్యూస్ని యాడ్ చేయడం, ఎండింగ్ వాల్యూస్ని రిమూవ్ చేయడం ఎలాగైతే అయిందో, స్టార్టింగ్ వాల్యూస్ని రిమూవ్ చేయడం, యాడ్ చేయడం షిఫ్ట్ అన్షిఫ్ట్ అనమాట. నేమ్స్ డాట్ అన్షిఫ్ట్, అన్షిఫ్ట్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే రిమూవ్ చేస్తుంది వాల్యూస్ని, సారీ అన్షిఫ్ట్ మెథడ్ వచ్చేసి వాల్యూస్ని యాడ్ చేస్తుంది, షిఫ్ట్ మెథడ్ ఏం చేస్తుంది అంటే వాల్యూస్ని రిమూవ్ చేస్తుంది. షిఫ్ట్ వాల్యూ రిమూవ్ చేస్తుంది, అన్షిఫ్ట్ అనేది యాడ్ చేస్తుంది.
షిఫ్ట్ ఆఫ్ జీ అంటే షిఫ్ట్ ఆఫ్ అనేసి ఇచ్చామంటే ఫస్ట్ వాల్యూ రిమూవ్ అయిపోయింటుంది. కాలం చూడండి, నేషన్ నేను ప్రింట్ చేస్తే మనకు ఫస్ట్ వాల్యూ రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు అదేవిధంగా స్టోర్ చేసుకోవాలంటే ఒక వేరియబుల్ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా నాకు ఆ ప్లేస్లో ఉన్న ఇంకొక నేమ్ నేను యాడ్ చేయాలనుకున్నా, నేమ్స్ డాట్ అన్షిఫ్ట్ అన్షిఫ్ట్ శివ సీదీస్. ఒక వాల్యూని రిమూవ్ చేయడం, ఒక వాల్యూని యాడ్ చేయడం. ఇదేంటంటే షిఫ్ట్ అనేది స్టార్టింగ్ వాల్యూ రిమూవ్ అవుతుంది, ఒక అరేలో ఉన్న స్టార్టింగ్ వాల్యూ రిమూవ్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఒక వాల్యూలో స్టార్టింగ్ వాల్యూలో యాడ్ చేయాలంటే అన్షిఫ్ట్ అనమాట. స్టార్టింగ్ వాల్యూలో యాడ్ చేయాలంటే అన్షిఫ్ట్ షిఫ్ట్. ఓకే క్లియర్? ఇట్స్ ఎ షిఫ్ట్ అన్షిఫ్ట్ అనేసి ఉంటాయి. ఇట్స్ రిమూవ్ ద ఫస్ట్ అరే ఎలిమెంట్ ఇన్ ద షిఫ్ట్ ఆల్ ఓవర్ అదర్ ఎలిమెంట్స్ టు లోయర్ ఇండెక్స్. క్లియర్? అదేవిధంగా అన్షిఫ్ట్ షిఫ్ట్ అన్షిఫ్ట్. నెక్స్ట్ చేంజింగ్ అన్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ని చేంజ్ చేయాలంటే ఏదైనా సరే ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలంటే ఇండెక్స్ నెంబర్తో చేంజ్ చేసుకోవచ్చు. ఎలా చేంజ్ చేయొచ్చు అంటే జనరల్గా మనకి నేమ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ టూ. టూ అనే ప్లేస్లో ఏదైనా నేమ్ ఉందంటే ఇక్కడ శ్రీనివాస్ అనేసి యాడ్ చేయాలనుకున్నాం. ఇప్పుడు అదే ప్లేస్లో మనకు సెకండ్ అనే ఇండెక్స్ నెంబర్ అంటే థర్డ్ ప్లేస్లో, థర్డ్ ప్లేస్లో మనకు శ్రీనివాస్ అనేసి మనకు యాడ్ అయింది. శ్రీనివాస్ థర్డ్ అనే ప్లేస్లో మనకు శ్రీనివాస్ అని యాడ్ అయింది. క్లియర్? ఇలా మనము ఏదైనా సరే వాల్యూని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీకు ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే, ప్రతిదీ ప్రాక్టీస్ చేయండి మీరు. ఓకే, నెక్స్ట్ అరే లెంత్ని మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. బట్ మనం ఎండింగ్లో ఏదైనా వాల్యూని యాడ్ చేయాలంటే, ఎండింగ్లో వాల్యూని యాడ్ చేయాలంటే ఇట్స్ అరే వాల్యూ మనకి ఎంత ఉంటుంది, లెంత్ ఎంత ఉంటుంది, 1, 2, 3, 4 ఫోర్ అనేసి ఉంటుంది. కాబట్టి మనకు టోటల్ ఇండెక్స్ నెంబర్ 0 to 3 వరకే ఉంటుంది. ఇప్పుడు ఫోర్త్ ప్లేస్లో మీరు ఏదైనా యాడ్ చేయాలనుకుంటే, అంటే ఎండింగ్ ప్లేస్లో ఏదైనా యాడ్ చేయాలనుకుంటే, ఇప్పుడు మనకు నేమ్స్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ నేమ్స్ డాట్ లెంత్ ఈక్వల్ టు అంటే ఎండింగ్ వాల్యూకి మనకు వస్తుంది. ఇక్కడ మనకి నౌసీస్ వాల్యూ ఇక్కడ మనకు దీని తర్వాత వీటి తర్వాత మనకు నేమ్స్ని ప్రింట్ చేయాలి. వీటి తర్వాత మనకు నేమ్స్ ప్రింట్ చేస్తే ఈ వాల్యూ ఎక్కడైతే నేమ్స్ డాట్ లెంత్ అనేసి వాల్యూ ఎక్కడైతే ఉంటుందో ఇట్స్ ఏ ఇండెక్స్ నెంబర్, ఆ వాల్యూ ప్లేస్లో యాడ్ అవుతుంది. ఇట్స్ ఏ ఎండ్ వాల్యూ. ఓకే క్లియర్ దిస్? నెక్స్ట్ అరే డెలిట్ అన్నమాట. డెలిట్ అనేది చాలా ఇంపార్టెంట్, బట్ డెలిట్ అనేది మనం వాడకూడదు. యూజింగ్ డెలిట్ లీవ్స్ అన్డిఫైన్డ్ హోల్ ఇన్ ద అరే. యూజ్ పాప్ అండ్ షిఫ్ట్ ఇన్స్టెడ్. అంటే ఏదైనా సరే డెలిట్ అనేసి యూజ్ చేస్తున్న సిరీస్. ఇక్కడ మనకు డెలిట్ స్పేస్ నేమ్స్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 1 అంటే 1 అనే ఇండెక్స్ నెంబర్ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నా. ఇట్స్ ఏ డెలిట్ నేమ్స్ ఆఫ్ 1. చూడండి, ఆ నేమ్స్ ఆఫ్ 1 రిమూవ్ అయిపోయింది, బట్ ఆ ప్లేస్లో స్పేస్ అనేది ఎంటీగా ఉంది. ఆ వాల్యూని మనం గెట్ చేసుకొని మనం చూడాలనుకుంటే, ఆ ప్లేస్ వాల్యూని మనం చూడాలనుకుంటే ఇట్స్ రిజల్ట్ ఈజ్ అన్డిఫైన్డ్ వస్తుంది. అదే వాళ్ళు చెప్పేది, ఆ వాల్యూస్ ఏదైనా సరే మీరు చూసుకోవాలనుకుంటే అన్డిఫైన్డ్ వస్తుంది. లీవ్స్ అన్డిఫైన్డ్ వాల్యూ, ఇట్స్ ఏ నో వాల్యూ అనమాట మనకి. ఇప్పుడు ఇన్ ద ప్లేస్లో అంటే ఈ ప్లేస్లో మనకు జనరల్గా మనకి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ వాల్యూ కానీ ఎండింగ్ వాల్యూ కానీ రిమూవ్ చేసుకోవాలంటే షిఫ్ట్ ఆర్ పాప్ మెథడ్స్నే యూజ్ చేస్తాం. స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ వాల్యూస్ని రిమూవ్ చేయాలంటే, బట్ మిడిల్లో ఏదైనా వాల్యూస్ని మనం రిమూవ్ చేయాలనుకుంటే, మిడిల్లో ఉండే ఏదైనా వాల్యూని మనం రిమూవ్ చేసుకోవాలంటే స్ప్లైస్ మెథడ్ అనేసి ఉంది. స్ప్లైస్ ఎస్పిఐఎల్ఐసి స్ప్లైస్ మెథడ్ అనమాట. ఆ స్ప్లైస్ మెథడ్ యూజ్ చేసుకొని మనకి ఏ వాల్యూని రిమూవ్ చేయాలన్నా ఆ వాల్యూ రిమూవ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు మనకు 1 అనే ఇండెక్స్ నెంబర్ దగ్గర ఉండే వాల్యూని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నా. 1 అనే ఇండెక్స్ నెంబర్ దగ్గర ఉండే వాల్యూని 0 దగ్గర అంటే షిఫ్ట్ మెథడ్, ఎండింగ్ దగ్గర అంటే పాప్ మెథడ్ చేసుకోవచ్చు. బట్ మిడిల్లో మనకి ఏం చేయాలంటే స్ప్లైస్ మెథడ్. అది ఎలా రాస్తామంటే నేమ్స్ డాట్ స్ప్లైస్ స్ప్లైస్ నేమ్స్ డాట్ స్ప్లైస్ మెథడ్. ఇప్పుడు ఈ కేసెస్లో మనకు ఏ ఇండెక్స్ నెంబర్ దగ్గర, 1 అనే ఇండెక్స్ నెంబర్ దగ్గర ఎన్ని వాల్యూస్ రిమూవ్ చేయాలి, ఒక వాల్యూ రిమూవ్ చేయాలి, దట్స్ ఇట్. నేమ్స్ డాట్ స్ప్లైస్ ఇప్పుడు కావాలంటే చూడండి, సెకండ్ అనే ఇండెక్స్ నెంబర్ దగ్గర ఉన్న వాల్యూని మనం రిమూవ్ చేయాలనుకుంటున్నాం.
ఇప్పుడు మనకి నేమ్స్ని ప్రింట్ చేద్దాం మనం. అవుట్పుట్ చూద్దాం. ఎవరున్నారు ఇక్కడ? రామ్ అనేసి ఉన్నది. సిరీస్ ఇక్కడే పెట్టు చూడండి. రామ్ అనేసి ఉండింది, ఆ రామ్ అనే వాల్యూ రిమూవ్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ మనకి ఇవన్నీ కామెంట్ పెట్టేసుకుందాం, మనకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఈ వాల్యూని కామెంట్ పెట్టేశాను. సిరీస్ అవుట్పుట్ చూడండి, మనకు ఆ ప్లేస్లో ఉన్న పర్సన్ రిమూవ్ అయిపోయినాడు. ఇప్పుడు అదే ప్లేస్లో మనకు ఇంకొక వాల్యూని రిమూవ్ అంటే అప్డేట్ చేయాలనుకుంటున్నాం, ఇంకొక పర్సన్ అప్డేట్ చేయాలనుకుంటున్నాను. నసీస్ థర్డ్ వాల్యూ ఇస్ ద అప్డేట్ వాల్యూ. స్ప్లైస్ మెథడ్లో ఫస్ట్ వాల్యూ అనేది ఏ ఇండెక్స్ నెంబర్ దగ్గర వాల్యూని రిమూవ్ చేయాలనుకుంటున్నారు, ఎన్ని వాల్యూస్ని రిమూవ్ చేయాలనుకుంటున్నారు, ఏ వాల్యూని అప్డేట్ చేయాలనుకుంటున్నారు. చందు అనేసి ఇస్తాం. చందు ఫస్ట్ ఇండెక్స్ నెంబర్ దగ్గర వన్ వాల్యూ రిమూవ్ అవ్వాలి, ఆ వన్ వాల్యూ ప్లేస్లో చందు అనేది రీప్లేస్ అవ్వాలి. చందు ఇన్ కేస్ మీకు రామ్ అనే ప్లేస్లో చందు అప్డేట్ అవ్వాలి, బట్ నాకు రిమూవ్ అవ్వకూడదు, రామ్ అనేది రిమూవ్ అవ్వకూడదు అంటే ఇట్స్ సెకండ్ వాల్యూ పారామీటర్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఎ జీరో. వన్ అనేది ఎక్కడ ఏ ప్లేస్లో అనేసి, ఏ ప్లేస్ ఇండెక్స్ నెంబర్ దగ్గర అనేసి, వన్ అనే ఇండెక్స్ నెంబర్ దగ్గర ఏ వాల్యూని రిమూవ్ చేయొద్దు, బట్ ఐ విల్ అప్డేటెడ్ చందు నేమ్. వన్ అనే ఇండెక్స్ నెంబర్లో చందు నేమ్ అప్డేట్, బట్ రామ్ అనేది రిమూవ్ అవ్వలేదు. ఓకే, ఇట్స్ ఏ స్ప్లైస్ మెథడ్ అంటాం, చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్ప్లైస్ మెథడ్ యూస్ చేసుకొని స్టార్టింగ్ వాల్యూని రిమూవ్ చేయడం ఎలా చెప్తారా? స్ప్లైస్ మెథడ్ యూస్ చేసుకొని స్టార్టింగ్ వాల్యూని రిమూవ్ చేయడం ఎలా అని చెప్తారా? ఎనీవన్? సార్ నేమ్స్ డాట్ స్ప్లైస్ చెప్పండి. 0.0.1 అంతేనా? మనకి స్ప్లైస్ మెథడ్ యూస్ చేసుకుంటే ఫస్ట్ వాల్యూ అనేది ఏంటంటే ఇండెక్స్ నెంబర్, ఏ ఇండెక్స్ నెంబర్ దగ్గర ఏం యాక్షన్ జరగాలి అనేసి, సెకండ్ వన్ ఎన్ని పారామీటర్స్ రిమూవ్ చేయాలి అనేసి, ఎన్ని పారామీటర్స్ రిమూవ్ చేయాలనుకుంటే ఇట్స్ ఏ సెకండ్ వాల్యూ. ఇప్పుడు ఆ ప్లేస్లో ఏదైనా సరే రీప్లేస్ చేయాలనుకుంటే విరేట్ యాజ్ ఏ థర్డ్ వాల్యూ, ఇట్స్ ఏ శివ. ఇప్పుడు అదే ప్లేస్లో మనకు మల్టిపుల్ వాల్యూస్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. శివ అండ్ శంకర్ ఇలా రెండు వాల్యూస్ నేను యాడ్ చేయాలనుకున్నా, శివ శంకర్ని యాడ్ చేయాలి. సిరీస్ అవుట్పుట్ శివ శంకర్ రెండు వాల్యూస్ నేను యాడ్ చేసిన. ఇప్పుడు మీకు ఇది ముందుది అనుకోవచ్చు, బట్ ఇక్కడ చూడండి 1, 2 అనేసి ఇస్తున్నా. సిరీస్ 1, 2. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ నేను తీయేస్తాను, కావాలంటే తీయేసి చూస్తాను. చూడండి ఫస్ట్ వాల్యూ రిమూవ్ చేయాలంటే ఇండెక్స్ నెంబర్ 0లో ఉండే వాల్యూని రిమూవ్ చేయాలంటే నవసీది లైక్ దిస్. స్ప్లైస్ మెథడ్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎలా యూస్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? ఏదైనా సరే ఏ ప్లేస్లో అయినా సరే ఏ వాల్యూనైనా మనం యాడ్ చేయొచ్చు, ఏ వాల్యూనైనా రిమూవ్ చేయొచ్చు, ఏ వాల్యూనైనా చేంజ్ చేయొచ్చు. ఇట్స్ క్లియర్? క్లియర్? నెక్స్ట్ మెర్జింగ్ అరేస్. ఇట్స్ ఏ కంకాటింగ్ అంటాం. కంకాటింగ్ అంటే కలపడం అంతే. ఇప్పుడు మన దగ్గర టూ అరేస్ ఉన్నాయి. సేమ్ ఈ రెండు అరేస్ నేను కాపీ పేస్ట్ చేస్తున్నా. ఈ టూ అరేస్ నేను కాపీ పేస్ట్ చేస్తున్నా. మై గర్ల్స్ అండ్ మై బాయ్స్. ఇప్పుడు ఇక్కడ మనకు కాన్స్ట్ ఆల్ స్టూడెంట్స్, ఆల్ స్టూడెంట్స్ ఈక్వల్ టు. ఇప్పుడు మనకు ఏదైనా సరే ఒక వేరియబుల్ తీసుకోండి, మై బాయ్స్ లైక్ అంటే ఈ మై బాయ్స్ అనే అరేలోకి ఈ వాల్యూస్ని అన్నింటినీ యాడ్ చేయాలనుకుంటే మై బాయ్స్ డాట్ కంకాట్ బ్రాకెట్లో ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చేస్తే సరిపోద్ది. మై బాయ్స్, దట్స్ ఇట్. సారీ, మై గర్ల్స్ కదా, మై గర్ల్స్, దట్స్ ఇట్. ఇప్పుడు డైరెక్ట్గా మనకు ఈ పారామీటర్ మనం ప్రింట్ చేస్తే, ఆల్ స్టూడెంట్స్ని మనం ప్రింట్ చేస్తే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ లిస్ట్ మొత్తం వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్న వాల్యూస్ మొత్తం ఒక అరేలోకి వస్తుంది. నౌసీది
ఓకే. ఇట్స్ ఏ కంకాట్, ఇట్స్ ఏ కంకాట్ మెథడ్. ఇప్పుడు ఈ కంకాట్ మెథడ్లకి మనకు నచ్చిన వాల్యూ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు శంకర్ నేను యాడ్ చేయాలనుకుంటున్నా, అంటే ఈ అరేతో పాటు ఈ వాల్యూ కూడా ఈ మై బాయ్స్లకి యాడ్ అవ్వాలి. ఇలా మనకి ఎక్స్ట్రా వాల్యూస్ అని ఇవ్వచ్చు, లేదనుకుంటే ఒక వేరియబుల్లో ఒక అరేని స్టోర్ చేసుకొని ఇలా ఇవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్గా మీరు అరేనైనా ఇవ్వచ్చు. ఇక్కడ డైరెక్ట్గా అరేనైనా ఇవ్వచ్చు. ఇక్కడ ఈ ప్లేస్లో మీరు వాటి నేమ్ అంటున్నాం, మై గర్ల్స్ అంటున్నాం, అంటే మై బాయ్స్ అంటున్నాం కాబట్టి ఈ ప్లేస్లో మనకు ఈ అరే ఇవ్వచ్చు. మై గర్ల్స్ అంటున్నాం కాబట్టి గర్ల్స్ అనే ప్లేస్లో ఈ అరే డైరెక్ట్గా డైరెక్ట్గా అదే నేమ్ రాసేసుకొని ఇవ్వచ్చు. సీస్ అదే అరే రాసేసుకొని కంకెట్ అని రాసుకోవచ్చు. డైరెక్ట్గా ఎరే రాసి కంకెట్ రాసుకొని ఆ కంకెట్లో మళ్ళీ వేరే వాల్యూస్ అనేవి మీరు ఇలా యాడ్ చేసుకోవచ్చు. మనం మన చాయిస్ అది. ఓకే, క్లియర్ దిస్ కంకెట్ అనే మెథడ్. ఇంకోటి స్ప్రెడ్ అనే ఆపరేటర్ ఉంటుంది, స్ప్రెడ్ అనే ఆపరేటర్. దీనికి అడ్వాన్స్డ్, కంకెట్ అనే దానికి అడ్వాన్స్డ్. అది ఎలా యూస్ చేస్తాం చూడండి. సేమ్ ఇదే వేరియబుల్లోకి నేను తీసుకుంటున్నా, వన్ అని ఇస్తున్నా, స్టూడెంట్స్ వన్, స్టూడెంట్స్ వన్. ఇక్కడ ఒక ఎంటీ అరే తీసుకుంటున్నా, ఈ మొత్తం వాల్యూస్ని, ఈ మొత్తం వాల్యూస్ని ఒక అరేలోకి సెట్ చేయాలనుకుంటున్నా. వి యూస్ స్ప్రెడ్ ఆపరేటర్. ఇక్కడ ఉండే మొత్తం వాల్యూస్, ఇక్కడ ఉండే మొత్తం వాల్యూస్ ఈ అరేలోకి రావాలి, ఇక్కడ ఉండే వాల్యూస్ కూడా ఈ అరేలోకి రావాలి. ఇప్పుడు ఇక్కడ 3 డాట్స్, 1, 2, 3 డాట్స్. ఇప్పుడు మీకున్న ఏదైతే అరే ఉందో అరే ఇవ్వండి. మై గర్ల్స్ కామా డాట్ 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 మై బాయ్స్, అంటే ఇట్స్ ది స్ప్రెడ్ ఆపరేటర్ అనమాట. స్ప్రెడ్ ఆపరేటర్ అనేది ఏంటంటే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అనమాట, చాలా ఇంపార్టెంట్. మనకు యాంగులర్కైనా రియాక్ట్కైనా వెళ్ళే వాళ్ళకు ఈ స్ప్రెడ్ ఆపరేటర్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇంపార్టెంట్ చాలా. ఓకే, డబుల్ స్టార్ పెట్టుకొని త్రిబుల్ స్టార్ పెట్టుకోండి ఎలా అయినా సరే, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు 3 డాట్స్ పెట్టాం. 3 డాట్స్ అంటే ఇక్కడ ఈ ప్లేస్లో మనకు ఇక్కడ ఉన్న అరే వాల్యూస్ అన్నీ మనకు ఇక్కడ యాడ్ అవ్వాలి. నెక్స్ట్ అదేవిధంగా ఈ ప్లేస్లో మనకు ఇక్కడ ఉన్న అరే వాల్యూస్ మొత్తం ఇక్కడ యాడ్ అవ్వాలి. ఆ వాల్యూస్ అన్ని యాడ్ చేసి ఇక్కడికి వస్తాయి. నౌ సీ దిస్. అండ్ అదేవిధంగా నాకు నచ్చిన వాల్యూని కూడా యాడ్ చేసుకోవాలంటే ఎండింగ్లో కామా ఇచ్చేసుకొని ఇక్కడ స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ రాయండి, నెంబర్ అయితే నెంబర్ రాయండి. ఇక్కడ చూడండి, శంకర్ ఇస్తున్నా అంటే నెంబర్, ఏదైనా సరే నెంబర్ ఇస్తున్నా. నౌ సీ దిస్ అవుట్పుట్, అన్ని వాల్యూస్ ఇక్కడికి వస్తాయి. ఒకటే కంకాట్, కంకాట్ అనేది చాలా ఇంపార్టెంట్, అంటే మల్టిపుల్ అరేస్ని ఒక అరేగా కన్వర్ట్ చేయడం. ఇట్స్ ఏ కంకాట్ రాయొచ్చు, లేదనుకుంటే చూడండి మల్టిపుల్ వాల్యూస్ ఇలాగా మల్టిపుల్ అరేస్ ఉన్నాయి, మల్టిపుల్ అరేస్ కంకాట్లో మనకి ఇలానే రాసుకోవచ్చు, లేదనుకుంటే డాట్ 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 అరే 1 డాట్ 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 అరే 2 డాట్ 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 అరే 3, అంటే మరి 3 డాట్స్ ఇలాగా అరే పెట్టుకోవాలి, అరేలో మనకి ఇట్లా యాడ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఒక సింగిల్ అరేలోకి మనకు నచ్చిన ఒక సింగిల్ వాల్యూ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ కంకాట్. నెక్స్ట్ కాపీ, కాపీ విత్ ఇన్, అంటే మనకి ఇది కొత్తగా ఏమో వచ్చింది. ఇది కాపీ మెథడ్ కాపీస్ ఆల్ అరే ఎలిమెంట్స్ టు ద అనదర్ పొజిషన్ ఇన్ ద అరే. కాపీ టు ఇండెక్స్ నెంబర్ 2 ఆల్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఇండెక్స్ 0. మనకు సెకండ్ అనే ఇండెక్స్ నెంబర్ దగ్గర 0 అనే ఇండెక్స్ నెంబర్ కాపీ అవ్వాలనేసి ఉంది. సీస్ బనాన్ అనేసి ఉంది అండ్ యాపిల్ అనేసి ఉంది. 0, 1, 2 అంటే సెకండ్లో ఏంది ఇది సెకండ్. ఓకే, ఏ వాల్యూని ఏ వాల్యూ చేంజ్ అవ్వాలనేసి ఉంటుంది. ఇక్కడ మనకి ఏదైనా సరే థియరిటికల్ పాయింట్స్ ఉండే చదవండి. ఓవర్ రైటింగ్ ద ఎగ్జిస్టింగ్ వాల్యూస్. ఇక్కడ మనకు ఫస్ట్ అనే ఇండెక్స్ నెంబర్ దగ్గర 0, 1, 2, 3 థర్డ్ అనే ఇండెక్స్ నెంబర్ రావాలనుకుంటే నా సీస్ ఇక్కడ మాంగో. ఓకే, మాంగో అనేసి ఇక్కడ వచ్చింది. క్లియర్. ఇక్కడ మనకి ఏ ప్లేస్లో ఏ వాల్యూ యొక్క డేటా కాపీ అవ్వాలనేసి, అంటే ఏ వాల్యూ యొక్క అరే, అంటే అరేలో వాల్యూస్ అనమాట ఇవి. ఇవన్నీ న్యూ కాన్సెప్ట్స్ అనమాట, ఇవన్నీ మనకు చూడండి లేకపోతే పక్కన పెట్టే నో ఇష్యూస్. ఇట్స్ ఎ ఫ్లాట్. ఫ్లాట్ అనేది ఏంటంటే ఇక్కడ మనకు ఒక అరే లోపల మల్టిపుల్ అరేస్ ఉన్నాయి. ఈ అరేస్ అన్ని సింగిల్ అరేలో వాల్యూస్ లాగా ఉండాలంటే ఇట్స్ ఎ ఫ్లాట్ మెథడ్. ఫ్లాట్ అనేది యూజ్ చేస్తే ఇలాగ మనకి సబ్ అరేస్ అన్ని మనకు ఒక సింగిల్ వాల్యూ లాగా మనకు కన్వర్ట్ అయిపోతాయి. ఈ అరే మొత్తం రిమూవ్ అయిపోయి 1, 2, 3, 4 ఇలా (5, 6) ఇలాగా మనకు కన్వర్ట్ అయిపోతాయి. ఓకే, ఫ్లాట్ మెథడ్. నెక్స్ట్ ఫ్లాట్ మ్యాప్ అనమాట. ఎన్నైతే ఒకసారి చూడండి, ఇవన్నీ మనకి న్యూ కాన్సెప్ట్స్ అనమాట. నెక్స్ట్ స్ప్లైస్, స్లైస్. ఇందాక మనం స్ప్లైస్ చూసాం, స్ప్లైస్ అనేది మనం చూసాం, స్లైస్ అనమాట. స్లైస్ అనేది ఏంటంటే మనకు ఈ అరేలో మనకు ఏ వాల్యూస్ నుంచి ఏ వాల్యూ వరకు మనం కట్ చేసుకోవాలనేది ఉంటుంది. ఇట్స్ ఎ స్లైస్ అనమాట.
ఇప్పుడు మనకి ఇక్కడ నేమ్స్ అనేసి ఉంది అనుకోండి, నేమ్స్ డాట్ స్లైస్, స్లైస్ వేరు స్ప్లైస్ వేరు. ఇక్కడ మనకు 0 to 3 అనేసి ఇస్తున్నాం. 0 to 3 అనేసి ఇచ్చాము అంటే ఇట్స్ ఏ స్టార్టింగ్ ఇండెక్స్ నెంబర్ 0. థర్డ్ ఇండెక్స్ నెంబర్ వరకు నాకు కావాలనుకుంటున్నాం. ఇప్పుడు ఈ వాల్యూస్ మనం ఏం చేద్దాం అంటే ప్రింట్ చేద్దాం, ఐడి ఎన్ఆర్హెచ్టిఎంఆర్ ఈక్వల్ టు స్పేస్ నేమ్స్ డాట్ స్ప్లైస్, స్లైస్ నాట్ స్ప్లైస్ స్లైస్. 0, 3 అంటే 0 అనే ఇండెక్స్ నెంబర్ నుంచి సెకండ్ అనే ఇండెక్స్ నెంబర్కు ప్రింట్ అవ్వాలి. అంటే 3 ఇచ్చారంటే 3 ప్రింట్ అవ్వదు మనకి, 2 వరకే ప్రింట్ అవుతుంది. సీ దిస్ 0, 1, 2. అదేవిధంగా ఇక్కడ మనకు 0, 1 ఇస్తాను. 0, 1 అంటే ఓన్లీ 0 మాత్రమే మనకు ప్రింట్ అవుతుంది. అదేవిధంగా నేను ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ ఇస్తాను, ఇట్స్ ఏ 2 అనేసి ఇస్తున్నా. అంటే 2 అనే ఇండెక్స్ నెంబర్, 2 అనే ఇండెక్స్ నెంబర్ నుంచి ఎండింగ్ వరకు అనమాట, 2 అనే ఇండెక్స్ నెంబర్ నుంచి ఎండింగ్ వరకు సీస్ 2, 3 అనేసి ప్రింట్ అవుతుంది. అంతే, ఇక్కడ మనకు స్టార్టింగ్ వాల్యూ, స్టార్టింగ్ వాల్యూ అండ్ ఎండింగ్ వాల్యూ మనం ఇస్తే ఎండింగ్ వాల్యూ కంటే ఒక బిఫోర్ 1 వాల్యూ ముందే ప్రింట్ అవుతుంది. ఆ వాల్యూ ప్రింట్ అవ్వదు, ఎండింగ్ వాల్యూ ఇచ్చిన వాల్యూ మనకు ప్రింట్ అవ్వదు. ఇట్స్ ఏ స్ప్లైస్ స్లైస్ అనమాట మనకి. ఓకే, ఈ స్ప్లైస్ గురించి స్లైస్ గురించి ఒకసారి చూడండి. ఇక్కడ స్ప్లైస్ ఇది అండ్ 2 స్ప్లైస్డ్ కొత్తగా వచ్చింది ఇది స్ప్లైస్డ్ అనేసి. వీటి గురించి అయితే చూడండి మీరు, జస్ట్ స్లైసెస్ స్పైస్డ్ లాగా మనకు వచ్చిండొచ్చు. నేనైతే చూడలేదు అది, ఒకసారి అయితే మీరు చూడండి. నెక్స్ట్ అది స్లైస్, స్లైస్ మెథడ్. ఇక్కడ 1 అనేది ఇచ్చాము, 1 అనే ఇండెక్స్ నెంబర్ నుంచి అంత మొత్తం వస్తుంది. అండ్ అదేవిధంగా వాల్యూస్ కూడా ఇవ్వచ్చు మనకి. స్లైస్ 3 అంటే 3 అని చెల్లక, స్లైస్ మెథడ్ 1, 3 అనేసి ఇచ్చాం. అంటే 1, 3 అంటే దాని మీనింగ్ ఏం ప్రింట్ అవ్వచ్చు, 1, 3 అంటే ఏమేమి ప్రింట్ అవ్వచ్చు, ఎనీవన్? 1, 3 అంటున్నారు, ఏమేమి ప్రింట్ అవ్వచ్చు? ఆరెంజ్, లెమన్, యాపిల్. ఆరెంజ్, లెమన్, యాపిల్. ఒకసారి కౌంట్ చేయి, 1, 3 అంటే దాని మీనింగ్ ఏంటి? 1 ఇండెక్స్ నుంచి 3 వాల్యూస్, 1 నుంచి 3 వరకు ప్రింట్ అవ్వమని చెప్పానా, 3 కంటే బిఫోర్ ప్రింట్ అవ్వమని చెప్పానా? ఇందాక నేను చెప్పేది మీరు వినలేదా? 0, 3 అని చెప్పాను. 0, 3 అంటే మనకి ఎన్ని వాల్యూస్ ప్రింట్ అయినాయి? మీరు వినలేదా ఇంతకుముందు నేను చెప్పింది? 0, 1, 2 రైట్. అండ్ అదే ప్లేస్లో నేను ఇక్కడ 1, 3 అంటాను, ఏమేమి వస్తాయి? 1, 2 వస్తాయి. 3 రాదు, 3 ఇంక్లూడ్ కాదు, 1, 2 ఇంక్లూడ్ అనమాట మనకి. సేమ్ లైక్ ఇక్కడ మనకు 1, 2 మనకి ఇంక్లూడ్ చేయాలి, అంటే ఆరెంజ్, లెమన్ మాత్రం వస్తుంది. ఇక్కడ చూడండి, దిస్ మెథడ్ దెన్ ద మెథడ్ దెన్ సెలెక్ట్ ఆర్ ఎలిమెంట్స్ ద స్టార్ట్ ఆర్గ్యుమెంట్ అండ్ అప్ టు, బట్ ఇట్స్ నాట్ ఇంక్లూడింగ్ ద ఎండ్ ఆర్గ్యుమెంట్. ఓకేనా? నెక్స్ట్ ఇది స్టార్టింగ్ వాల్యూ ఆటోమేటిక్ టు స్ట్రింగ్ అండ్ అదేవిధంగా ఫ్రూట్స్ లైట్గా. అంతే, క్లియర్? ఇవి అరే మెథడ్స్ గురించి, అరే మెథడ్స్ గురించి. నెక్స్ట్ అరే సెర్చ్, సెర్చ్ అనమాట. అంటే మనకున్న అరేలో ఏ వాల్యూ ఏ ఇండెక్స్ నెంబర్ దగ్గర ఉంది అనేసి, ఇట్స్ ఏ ఇండెక్స్ ఆఫ్ అనమాట. ఏ ఇండెక్స్ నెంబర్ ఉంది అనేసి ఈ మీనింగ్ అనమాట మనకి. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేయండి అంతే. ఇప్పుడు మనకు ఫస్ట్ మనకి ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్, ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్ ఏం చేస్తానంటే ఫ్రూట్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్ యాపిల్ అంటున్నాం. ఫ్రూట్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్ యాపిల్ అంటే ఈ యాపిల్ అనేది ఏ ఇండెక్స్ నెంబర్ దగ్గర ఉందో మనకు వాల్యూ రిటర్న్ అవుతుంది. ఆ వాల్యూ రిటర్న్ అయిన తర్వాత మనకు ఆ వాల్యూకు 1 అనేసి యాడ్ చేస్తున్నాం. 1 అని యాడ్ చేస్తే ఇది ఫస్ట్ పొజిషన్లో ఉంది అనేసి దాని మీనింగ్. ఇండెక్స్ ఆఫ్ యాపిల్ అనేది ఏ పొజిషన్లో ఉంది అంటే ఇట్స్ ఏ ఫస్ట్ పొజిషన్ అనేసి వస్తుంది. అంటే ఇండెక్స్ నెంబర్ 0 వస్తుంది, 0 + 1. అండ్ ఇక్కడ యాపిల్, యాపిల్ రెండు ఉన్నాయి, బట్ ఇండెక్స్ ఆఫ్ అనేది ఫస్ట్ మ్యాచ్ మాత్రమే తీసుకుంటుంది. ఇప్పుడు ఆరెంజ్ అని తీసుకుందాం. ఇక్కడ సపోజ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఆరెంజ్ అని తీసుకుంటాను. ఇక్కడ ఉండే యాజ్ ఇట్ ఈజ్ నేమ్ ఇక్కడ ఉండాలి, ఆరెంజ్ +1. నౌ సీస్ ఇట్స్ ఏ పొజిషన్ 2, సెకండ్ పొజిషన్లో ఉంది. బట్ ఇక్కడ నేను +1 నేను యాడ్ చేయలేదు. +1 నేను యాడ్ చేయకపోతే అప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ ఏ 1 వస్తుంది. బట్ మనకు వీటి పొజిషన్లో 1 అనే పొజిషన్లో యాపిల్ ఉంది, బట్ ఇట్స్ పొజిషన్ ఈజ్ కరెక్ట్ రాంగ్ అనమాట. అందుకోసం మనకు వాటి ఇండెక్స్ వాల్యూ ఇప్పుడు మనకు
యాపిల్ ఈజ్ ఫౌండ్ ఇన్ పొజిషన్ కాకుండా ఇక్కడ మనకి ఏం చేస్తామంటే ఇండెక్స్ అనేసి ఇస్తాం. ఇట్స్ పొజిషన్ ఇండెక్స్ అనేసి. ఇప్పుడు ఆరెంజ్ అంటున్నాం కాబట్టి మనకు ఇక్కడ ఆరెంజ్ ఇద్దాం, లేకపోతే మీరు ఏం చేస్తారండి ఇక్కడ ఆరెంజ్ ఈస్ ఫౌండ్ ఇన్, ఇట్స్ ఇండెక్స్ నెంబర్. అదే పొజిషన్ కావాలంటే ప్లస్ వన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఇండెక్స్ నెంబర్కి ఒక వాల్యూని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ అదేవిధంగా లాస్ట్ ఇండెక్స్ ఆఫ్, ఇట్లా మనకు వాల్యూస్లో మనకి వన్ ఆర్ మోర్ కామన్గా ఉన్నాయి. వన్ ఆర్ మోర్ కామన్గా ఉన్నప్పుడు నెక్స్ట్ వాల్యూ యొక్క వాల్యూని మనం ఫైండ్అవుట్ చేయాలి అంటే ఇట్స్ ఎ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అనమాట, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్. అప్పుడు మనకు ఒక వాల్యూని యాడ్ చేస్తే ఆ పొజిషన్ వస్తుంది అంతే. నెక్స్ట్ అదేవిధంగా ఇంక్లూడ్స్, ఇంక్లూడ్స్ అనమాట మీరు సెండ్ చేసే వాల్యూ ఇక్కడ ఉందా లేదా అనేసి దాని మీనింగ్ ఇంక్లూడ్స్ అనమాట. ఉంది అంటే ట్రూ వస్తుంది, రాకపోతే లేదు అంటే ఫాల్స్ వస్తుంది. ఇంక్లూడ్ అనమాట, ఇంక్లూడ్స్ నాట్ ఇంక్లూడ్, ఇంక్లూడ్స్. ఓకే, నెక్స్ట్ ఫైండ్ అనమాట, ఫైండ్ మెథడ్. ఈ ఫైండ్ మెథడ్ కమింగ్లో మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ అదేవిధంగా ఫైండ్ ఇండెక్స్ అనమాట, ఫైండ్ ఇండెక్స్ వాటి యొక్క ఇండెక్స్ వాల్యూ అనమాట. మనకి ఇక్కడ మెథడ్ రాస్తున్నాం ఎలా కాల్ చేస్తాం అనేసి నేను చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది ఇక్కడ. నెక్స్ట్ అదేవిధంగా మనకు అరే ఫైండ్ ఇండెక్స్, లాస్ట్ ఇండెక్స్. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఫైండ్ లాస్ట్ ఇండెక్స్, ఇవన్నీ వదిలేయండి. ఇవన్నీ మనకి ఇటరేషన్ మెథడ్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది, ఇటరేషన్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ అరే సార్టింగ్ అనమాట. అరే సార్టింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అరే సార్ట్, నెంబర్ సార్ట్, ర్యాండమ్ సార్ట్, మ్యాథ్ డాట్ మిన్, మ్యాథ్ డాట్ మ్యాథ్స్, ఇవన్నీ చాలా ఉన్నాయి మనకు సార్ట్ మెథడ్స్. నేను ఇక్కడ చెప్పేది అరే సార్ట్, అరే రివర్స్, టూ సార్టెడ్, టూ రివర్స్డ్, అరే సార్టింగ్ ఆబ్జెక్ట్స్. యా డన్. ఫస్ట్ సార్ట్ మెథడ్. సార్ట్ మెథడ్ ఏం చేస్తుందంటే మన దగ్గర ఉన్న వాల్యూస్ మొత్తం స్ట్రింగ్ అయితే, ఇక్కడ ఉండే స్ట్రింగ్ అయితే, ఇక్కడ ఉన్న స్ట్రింగ్లో ఉన్న లెటర్స్ అన్నిటినీ ఆల్ఫాబిట్స్ ఆర్డర్లోకి మనం చేస్తుంది. ఆల్ఫాబిట్స్ ఆర్డర్స్ అంటే ఏ టు జెడ్, ABCDEFG ఎట్లా ఉన్నాయి కదా, ఏ టు జెడ్ వరకు మనకు ఒక ఆర్డర్లో మనకు ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనకు జస్ట్ సార్ట్ మెథడ్ ఇస్తే సరిపోతుంది, ఫ్రూట్స్ డాట్ సార్ట్ అనేసి ఇస్తే సరిపోద్ది. మన దగ్గర ఎలా ఉంది, ఈ వాల్యూస్ అన్ని ఒక ఆర్డర్లో మనకు కావాలంటే ఇట్స్ ఏ సార్ట్ మెథడ్. ఫ్రూట్స్ డాట్ సార్ట్ ఇచ్చామంటే ఇట్స్ ఏ సార్ట్ మెథడ్లో మనకు వస్తుంది. ఇప్పటివంటి నార్మల్గా ఉండేది ఇది, నార్మల్గా ఇలా ఉంది. ఇప్పుడు దాన్ని సార్ట్ మెథడ్ చేసిన తర్వాత మనం ప్రింట్ చేస్తే యాపిల్ ఏ అనేది ఫస్ట్, మళ్ళీ తర్వాత బి, మళ్ళీ తర్వాత ఎం, మళ్ళీ తర్వాత ఓ, ఇట్స్ ఏ ఆల్ఫాబిట్స్ ఆర్డర్. ఇప్పుడు ఇదే యాపిల్ బనానా మ్యాంగో ఆరెంజ్ అనేది రివర్స్లో కావాలనుకుంటాం. ఇప్పుడు రివర్స్ సార్ట్ అనేది మనకు లేదు, రివర్స్ సార్ట్ అనేది లేదు. దీన్నే మనం ఏం చేస్తామంటే రివర్స్ చేసుకుంటాం, ఫ్రూట్స్ డాట్ రివర్స్, ఫ్రూట్స్ డాట్ రివర్స్. నౌ సీ దిస్, సీస్ రివర్స్ యాపిల్ బనానా మ్యాంగో ఆరెంజ్, ఇట్స్ ఏ రివర్స్ అనమాట మనకి. ఓకే, ఇట్స్ సార్ట్, ఇట్స్ రివర్స్, ఇట్స్ సార్ట్ అండ్ ఇట్స్ రివర్స్. క్లియర్, క్లియర్ అయితే నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చు నేను. క్లియరా సార్ట్ గురించి? సార్ట్ అంటే ఆల్ఫాబిట్స్ ఆర్డర్లో వస్తుంది, అదే ఆల్ఫాబిట్స్ ఆర్డర్స్ రివర్స్లో కావాలనుకుంటే రివర్స్ సార్టింగ్ అనేది లేదు, దాన్ని రివర్స్ చేయాలి మనం అంతే. సార్టింగ్ వచ్చింది రివర్స్ చేస్తే రివర్స్లో అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి చూడండి, సార్టింగ్ రివర్స్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా అరే సార్టెడ్, ఇప్పుడు కొత్తగా ఏమో వచ్చినట్టుంది ఇది, అరే టూ సార్టెడ్ అనమాట. ఇలా టూ సార్టెడ్, టూ సార్టెడ్ అనేసి ఇస్తే ఇవన్నీ మనకు సార్టింగ్ మెథడ్లో వచ్చేస్తుంది. అండ్ అదేవిధంగా రివర్స్డ్, ఇలా టూ రివర్స్డ్, ఇప్పుడు ఏమో కొత్తగా వచ్చింది ఇది టూ రివర్స్డ్. నెక్స్ట్ అదేవిధంగా న్యూమరిక్ సార్ట్ అనమాట. ఈ రెండైతే వెరిఫై చేయండి మీరు. టూ రివర్స్డ్ అంటే ఇది రివర్స్ అవుతుంది అంతే, రివర్స్డ్ అనే ముందు ఉండేది, ఇప్పుడు మనకి టూ రివర్స్డ్ టూ సార్టెడ్ అనేసి ఇలా వచ్చింది అంతే. చూడండి, దట్ ఫస్ట్ మెథడ్ క్రియేట్స్ ద న్యూ అరే అండ్ కీప్ ద ఒరిజినల్ అరే అన్చేంజబుల్. ఓకే, నెక్స్ట్ న్యూమరిక్ సార్టింగ్ ఇక్కడ రాద్దాం మనకి. సార్ట్ మెథడ్లో మనకి చాలా ఇంపార్టెంట్, అందుకోసం ఇక్కడ టైప్ చేస్తాను అరే సార్ట్.
డాట్ హెచ్టిఎంఎల్. ఇప్పుడు ఇదే అరే ఉంది అనుకోండి, ఇదే అరే ఉంది, ఈ అరే వచ్చేసి ఒక ఆల్ఫాబెట్స్ ఆర్డర్లో మనకు ప్రింట్ అవ్వాలి. అప్పుడు మనకు నేమ్స్ డాట్ సార్ట్ మెథడ్, సార్టెడ్ టు సార్టెడ్ అనేసి కానీ వచ్చింది. ఇప్పుడు మనకి ఐడి నేమ్ ఈక్వల్ టు నేమ్స్, నేమ్స్ని ఇప్పుడు ప్రింట్ అయితే మనకి ఏమైందంటే ఒక ఆర్డర్లోకి వచ్చింటుంది. ఇట్స్ ఎ మెథడ్, సో నేమ్స్ డాట్ సార్ట్ కరెక్టే. సి అనేది ఫస్ట్, సి తర్వాత జే, మళ్ళీ తర్వాత ఆర్, మళ్ళీ ఎస్. ఇవి రివర్స్లో కావాలనుకుంటే రివర్స్ నేమ్స్ డాట్ రివర్స్, నేమ్స్ డాట్ రివర్స్. క్లియర్? ఇప్పుడు ఇప్పుడు నెంబర్స్ ఉన్నాయి, లెట్ ఫీ అనేసి, ఫీ ఈక్వల్ టు ఒక అరే తీసుకున్నాం, 1,000, 50,000, 10,000, 20,000, 15,000, 35,000, 25,000, 30,000 ఇలా ఇచ్చాను. ఇప్పుడు మనకి ఇది డేటాని నేను ప్రింట్ చేశాను అంటే ఇక్కడ ఈ నేమ్స్లో, అంటే నేమ్స్ దగ్గర మనకు ఈ ఫీని నేను ప్రింట్ చేస్తే, ఫీని ప్రింట్, ఇవన్నీ నేను కామెంట్లో పెట్టేస్తాను, ఏంది మనకు వద్దులండి. ఫీని ప్రింట్ చేస్తే మనకు ఎలా ఉంటుందంటే, ఈ ఫీ ఏ ఆర్డర్లో అయితే నేను ఇచ్చాను అదే ఆర్డర్లో ఉంటుంది, 1,000, 50,000, 10,000, 20,000, 15,000, 35,000, 25,000, 30,000 ఇలాగే ఉంది. ఇప్పుడు నాకు ఇక్కడున్న ఫీ డీటెయిల్స్, ఇక్కడున్న ఫీ డీటెయిల్స్ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో కావాలనుకున్నా. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? ఎనీవన్? అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? లో టు హై సార్. లో టు హై అనేది అసెండింగ్ ఆర్డర్, అదేవిధంగా హై టు లో అనేది డిసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు ఈ ఫీని వచ్చేసి మనం అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లకి నేను రాయాలనుకుంటున్నా. ఇప్పుడు నేను ఇక్కడ ఒక మెథడ్ రాస్తున్నా చూడండి, ఈ ఫీని మనకు డైరెక్ట్గా ప్రింట్ చేసే ముందు నేను ఏం చేస్తున్నా అంటే, నేను అసెండింగ్ ఆర్డర్లకి నేను ప్రింట్ చేయాలనుకున్నా. అసెండింగ్ ఆర్డర్లకి ప్రింట్ చేయాలంటే ఫీ డాట్ సార్ట్ మెథడ్ చేస్తే ఏముంటుంది చూడండి, ఫీ డాట్ సార్ట్ అని రాస్తే మనకి ఏమొస్తుంది అవుట్పుట్ చూడండి, 1,000, 10,000, 15,000, 20,000, 25,000, 30,000, 35,000, 50,000. ఇట్స్ కరెక్ట్, కరెక్టేనా? కాదు సార్. ఏమి అన్నీ కరెక్ట్గా వచ్చాయి కదా సార్? ఫస్ట్ వన్ వన్ వాల్యూ, తర్వాత టూ వాల్యూ, తర్వాత త్రీ వాల్యూ అట్ వచ్చేసి. జనరల్ అది వదిలేయి, ఇప్పుడు అవుట్పుట్ చూడు ఒకసారి, లో నుంచి హైకి వచ్చిందా లేదా? వచ్చింది సార్. మరి కరెక్టే కదా, కరెక్టే కదా. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ సీక్వెన్స్లో మనం రాసుకున్నాం కాబట్టి అదే ఫస్ట్ వన్ 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 వచ్చాయి, మళ్ళీ తర్వాత టూ టూ వచ్చాయి, మళ్ళీ త్రీ వచ్చాయి, బట్ మనం రాసుకున్న వాల్యూస్ కూడా కరెక్టే. బట్ ఇన్ ద మిడిల్లో నేను ఇక్కడ 5,000 ఇస్తున్నా. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ 5,000 ఇచ్చినప్పుడు మనకు ఆ 5,000 ఎండింగ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకి 1,000 తర్వాత 5,000 రావాలి, 5,000 తర్వాత 10,000 కావాలి, మళ్ళీ 15,000 రావాలి. బట్ ఇది ఏంటంటే సార్ట్ మెథడ్ ఏం చేస్తారంటే నెంబర్స్ని తీసుకుంటుంది. ఇక్కడ నెంబర్స్ అనేది వన్ అనేది ఫస్ట్ తీసుకుంటుంది, మళ్ళీ టూ అది తీసుకుంటుంది, మళ్ళీ త్రీ తీసుకుంటుంది, మళ్ళీ ఫోర్ తీసుకుంటుంది, మళ్ళీ ఫైవ్ తీసుకుంటుంది ఇలా. బట్ ఇక్కడ మనకి నెంబర్స్ని సార్ట్ మెథడ్ చేయాలంటే ఇలా చేయకూడదు. ఈ సార్ట్ మెథడ్ లోపల మనకు ఒక యారో ఫంక్షన్, ఇట్స్ ఏ యారో ఫంక్షన్, యారో ఇవ్వాలి. ఈ యారో ఫంక్షన్లోకి మనం టూ వాల్యూస్ని మనం పాస్ చేయాలి, ఏదైనా అవ్వచ్చు, ఏ కామ బి అవ్వచ్చు, లేదనుకుంటే ఎక్స్వై జెడ్ అంటే ఎక్స్వై అవ్వచ్చు, ఎనీ నేమ్స్ టూ వాల్యూస్ని మీరు పాస్ చేయండి. ఇప్పుడు ఈ వాల్యూస్ అనేది ఏ అనేది ఫస్ట్ వాల్యూ అనుకోండి, బి అనేది సెకండ్ వాల్యూ అనుకోండి, ఇలా కంపేర్ చేసుకుంటూ వెళ్తాయి. ఇప్పుడు నీకు అసెండింగ్ ఆర్డర్లో కావాలనుకుంటే ఇట్స్ రిటర్న్ చేయాలి మీరు, రిటర్న్ స్పేస్ ఏ మైనస్ బి. ఇక్కడున్నే ఫస్ట్ వాల్యూ మైనస్ సెకండ్ వాల్యూ చేస్తే మనకు అసెండింగ్ ఆర్డర్ వస్తుంది, ఫస్ట్ వాల్యూ మైనస్ సెకండ్ వాల్యూ చేస్తే ఇట్స్ అసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు కావాలండి అవుట్పుట్ చూడండి, 1,000, 5,000, 10,000, 15,000, 12,000, 25,000, 30,000, 35,000, 50,000,
కరెంట్ అంతగా డౌట్ ఉందంటే మనకి ఇక్కడ ఏం చేద్దాంటే 3500 పెడదాం మేడం, 35000 కాదు 3500 పెడదాం. అది 1000, 3500, 5000, 10000, 15000 ఇలా ఆల్రెడీ ఇక్కడ 20000గా ఇలా 20000 పెడదాం. అసీస్ 1000, 2000, 3500, 5000, 10000, 15000, 25000, 30000, 50000. ఇజ్ ఇట్ క్లియర్? క్లియర్? ఇప్పుడు నాకు అది అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అయింది. ఇప్పుడు నాకు డిసెండింగ్ ఆర్డర్ కావాలనుకుంటున్నా, ఏం చేయొచ్చు? ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏ మైనస్ బి ఇక్కడే రిటర్న్ బి మైనస్ ఏ చేస్తే ఇట్స్ ఏ డిసెండింగ్ ఆర్డర్. బి మైనస్ ఏ అంటే సెకండ్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ అంటే ఇట్స్ ఏ డిసెండింగ్ ఆర్డర్. సీ 15000, 50000, 30000, 25000, 15000, 10000, 50000, 3500, 2000, 1000. క్లియర్? క్లియర్ దిస్? ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు? మీకు ఇంట్రెస్ట్ ఉందా, ఇంట్రెస్ట్ లేదా? బేసిక్గా క్లియరా, క్లియర్ అనేసి అడుగుతున్నా. ఒక మాట చెప్పడానికి ఏమవుతుందో చెప్పండి మీకు. సో లెట్ కోర్సెస్ అనేసి ఒక వాల్యూ తీసుకుంటున్నా, ఇట్స్ అరే తీసుకున్నా. అరేలో వచ్చేసి మనకి ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నా. ఆబ్జెక్ట్లో మనకు నేమ్ వచ్చేసి మనకు యుఐ, ఆ యుఐ యొక్క ఫీ వచ్చేసి మనకు ఒక 10000 తీసుకుంటున్నా. నెక్స్ట్ నేమ్ యాంగులర్ ఫీ 15000. నెక్స్ట్ నేమ్ నోడ్ ఫీ 25000. నెంబర్స్ నెంబర్గానే ఇవ్వాలి, ఆబ్జెక్ట్ సారీ స్ట్రింగ్ లాగా ఇవ్వకూడదు, నెంబర్ నెంబర్ లాగా ఇవ్వాలి. నేమ్ ఫోటోషాప్ ఫీ 5000. ఇప్పుడు మనకు ఇక్కడ కోర్సెస్ అన్నీ ఉన్నాయి. ఈ కోర్సెస్ అన్నింటినీ నేను కన్సోల్లో ప్రింట్ చేస్తాను. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కోర్సెస్. ఇప్పుడు కోర్సెస్ అన్నీ మనకు డైరెక్ట్గా మనకి ఏమవుతాయంటే కన్సోల్లో ప్రింట్ అయినాయి. కన్సోల్లో ప్రింట్ అయినాయి. నా సీస్ కన్సోల్ సీస్. అరే ఇది ఏ ఆర్డర్లో ప్రింట్ అయినాయి? ఇప్పుడు ఏ ఆర్డర్లో అయితే నేను ఇచ్చింటానో, ఏ ఆర్డర్లో అయితే నేను ఇచ్చింటానో అదే ఆర్డర్లో మనకు ప్రింట్ అయినాయి, రైట్? ఏ ఆర్డర్లో అయితే నేను ఇచ్చింటానో అదే ఆర్డర్లో మనకు ప్రింట్ అయినాయి. బట్ నాకు ఇక్కడ ఉన్న కోర్సులో ఒక్కొక్క కోర్సులో ఫీజు ఉన్నాయి, 10000, 25000, 15000, 5000. ఈ ఫీజులు వచ్చేసి నాకు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో నాకు ప్రింట్ అవ్వాలి. కోర్సెస్ అనేది ఇక్కడ ఉన్న కోర్సెస్ వచ్చేసి ఫీ అనేది అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో నాకు ప్రింట్ అవ్వాలి. ఈ ఫీని మాత్రమే మనము అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో చేయాలి. ఇప్పుడు ఫీని మాత్రమే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ చేయాలంటే ఫస్ట్ మనకు కోర్సెస్ డాట్ సార్ట్ మెథడ్. ఈ సార్ట్ మెథడ్లో మళ్ళీ 2 వాల్యూస్ని పాస్ చేయాలి, ఏదో ఒకటి xy అనేది పాస్ చేస్తున్నా. ఇలా రిటర్న్, ఇక్కడ మనకు రిటర్న్ ఎక్స్ మైనస్ వై చేస్తే అసెండింగ్ ఆర్డర్ వస్తుంది. ఎక్స్ మైనస్ వై చేస్తే అసెండింగ్ ఆర్డర్ వస్తుంది, వై మైనస్ ఎక్స్ చేస్తే డిసెండింగ్ ఆర్డర్ వస్తుంది. బట్ ఇక్కడ మనకు ఈ అరేలో వాల్యూస్ ఉంటే ఈజీగా చేయొచ్చు, అరేస్లో వాల్యూస్ ఉంటే ఈజీగా చేయొచ్చు. మనం ఆ వాల్యూస్ మీద చేసాం. బట్ మనకి ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఈ ఆబ్జెక్ట్స్లో ఉండే ఈ ప్రాపర్టీని బేస్ చేసుకొని చేయాలి. ఆబ్జెక్ట్లో ఉండే ఫీని బేస్ చేసుకొని చేయాలి. అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్లో ఉండే ఫీని అనుకుంటే ఫస్ట్ ఎక్స్ కామా వై అనేది ఏంటంటే ఫస్ట్ 2 ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఎక్స్ కామా వై అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ అనేది ఎక్స్, సెకండ్ ఆబ్జెక్ట్ అనేది వై. ఇప్పుడు వీటిలో ఉండే ఫీని మాత్రమే మనము అసెండింగ్ డిసెండింగ్ చేయాలి, అన్నిటినీ చేయకూడదు. వీటిలో ఉండే ఫీని మాత్రమే చేయాలనుకుంటున్నా. అప్పుడు మనకు ఎక్స్ అనేది ఫస్ట్ ఆబ్జెక్టు, వై అనేది సెకండ్ ఆబ్జెక్ట్ అనుకుంటే అప్పుడు దాంట్లో ఉండే ఫీని ఎలా గెట్ చేస్తాం? ఎక్స్ అనేది ఫస్ట్ ఆబ్జెక్టు,
వై అనేది సెకండ్ ఆబ్జెక్ట్ అనుకుంటే దాంట్లో ఉండే ఫీని ఎలా గెట్ చేయొచ్చు? ఎక్స్ ఈక్వల్ టు దిస్ ఆబ్జెక్ట్, వై ఈక్వల్ టు దిస్ ఆబ్జెక్ట్, ఎక్స్ లో ఉండే ఫీని ఎలా గెట్ చేస్తాం? ఎక్స్ డాట్ ఫీ, ఎక్స్ డాట్ ఫీ. అదేవిధంగా వై లో ఉండే వై డాట్ ఫీ. ఇప్పుడు మనకు ఎక్స్ కామా వై అనేసి ఎక్స్ కామా వైని నేను పాస్ చేసినప్పుడు ఇక్కడ ఎక్స్ మైనస్ వై ఇస్తే ఇట్స్ ఏ అసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు మనకు ఇవన్నీ వచ్చేసి మనకి ఏమవుతాయంటే ఇవన్నీ అసెండింగ్ ఆర్డర్లో మనకి ప్రింట్ అయ్యి ఈ కోర్సెస్లోకి వచ్చేసింటుంది. ఈ కోర్సెస్ నేను ప్రింట్ చేస్తున్నాను నా సిరీస్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ 5000 వచ్చింది, మళ్ళీ 10000 వచ్చింది, మళ్ళీ 15000 వచ్చింది, మళ్ళీ 25000 వచ్చింది. ఇట్స్ ఏ అసెండింగ్ ఆర్డర్లో వచ్చేసినాయి. అండ్ అదేవిధంగా డిసెండింగ్ ఆర్డర్లోకి కావాలనుకుంటే ఇట్స్ రివర్స్, ఇట్స్ రివర్స్. వై కామా ఫీ అండ్ ఎక్స్ కామా ఫీ ఇది కామెంట్లో ఉండాలి కంపల్సరీ. నౌ సీ దిస్, ఇక్కడ ఉండే వాళ్ళు ఫస్ట్ మనకు హైయెస్ట్ వాల్యూ 25000, మళ్ళీ 15000, మళ్ళీ 10000, మళ్ళీ 5000. ఇట్స్ ఏ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఇదనమాట. క్లియరా? ఆబ్జెక్ట్లో ఉండే వాల్యూస్ని బేస్ చేసుకొని మనకు కంపల్సరీ నెంబర్నే మనం తీసుకోవాలి. ఇక్కడ సార్ట్ మెథడ్లో మనకి ఇలా పారామీటర్ పాస్ చేస్తున్నా అంటే ఇట్స్ సార్ట్ మెథడ్లోనే మీరు అంటే ఇలా నెంబర్లోనే ఉండాలి, అవి కంపల్సరీ నెంబర్లోనే ఉండాలి. నెంబర్లో కాకుండా ఉంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది. క్లియర్ అప్ టు నౌ? మీకు టేబుల్ టాస్క్ ఇచ్చాను, ఆ టేబుల్ టాస్క్లో కూడా మీరు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ చేయాలి మీరు. ఓకే, అది ఎలా చేయాలని నేను చెప్తాను, దాన్ని బేస్ చేసుకొని మీరు చేయాలన్నమాట. ఇక్కడ నేను ఏ బటన్ని ఏ ఫంక్షన్ని క్లిక్ చేయట్లేదు, డైరెక్ట్గా మనకు వచ్చేస్తుంది. ఏ బటన్ని ఏ వాల్యూని క్లిక్ చేయట్లేదు. ఇప్పుడు నేను ఇక్కడ కోర్స్ లో టు హై అనేసి ఇస్తున్నాను. సో బటన్ తీసుకుందాం, మనకి బటన్ లో టు హై. బీటిఎన్ డేంజర్ ఈ ఫంక్షనాలిటీస్ అన్నీ ఇక్కడ నేను చేయిస్తున్నా, ఫంక్షనాలిటీస్ అన్నీ ఇక్కడ చేయిస్తున్నా. మీరు నాకు ఏం చేయాలంటే మీరు నేను ఇచ్చిన టేబుల్ టాస్క్లో మీరు ఇంక్లూడ్ చేయాలి ప్రతిదీ. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఆన్ క్లిక్ ఈక్వల్ టు హెచ్ టు ఎల్ మెథడ్ తీసుకుందాం. H2L అండ్ అదేవిధంగా L2H అండ్ అదేవిధంగా N2 అని ఇస్తున్నా. జస్ట్ అదే N2. ఓకే, న్యూ టు ఓల్డ్ N2 అంటే N2O అనమాట దాని మీనింగ్. అది L2H ఇలాగ మెథడ్. ఇప్పుడు మనకు ఇక్కడ నేను కొత్తగా నేను ఇంకో ఐడి కూడా నేను యాడ్ చేస్తాను. ఒక ఐడి వచ్చేసి 1, ఐడి 1, ఐడి 2, ఐడి 3, ఐడి 4, ఐడి 4. ఇప్పుడు నేను ఇక్కడ పుష్ మెథడ్ రాసుకోవచ్చు లేదా డైరెక్ట్గానే మనం యాడ్ చేయొచ్చు. ఇక్కడ నేను పుష్ మెథడ్ రాసుకుందాం, మళ్ళీ తర్వాత చేద్దాం ఇదంతా అయిన తర్వాత చేద్దాం. ఇప్పుడు ఈ కేసెస్లో నేను ఏం చేస్తున్నా అంటే సార్ట్ మెథడ్ చేసాం, అన్నీ చేసాం. ఇప్పుడు నేను ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు అంటే H2L అంటే హై టు లో, మన కోర్సెస్ డీటెయిల్స్ హై టు లో ఫంక్షన్ హెచ్ టు ఎల్ హై టు లో అని క్లిక్ చేసినప్పుడు మనకు ఇక్కడ ఉన్న వాల్యూస్ మొత్తం మనకి ఏం కావాలంటే హై టు లో కావాలి. నెక్స్ట్ మనకి ఈ కోర్స్ అనేది ప్రింట్ అవ్వాలి. ఇది వేద్దాం, ఇది చేస్తున్నాం అండి. ఈ మెథడ్ నేను తీస్తున్నాను.
జస్ట్ పెరిమీటర్. ఇక్కడ వరకు హై టు లో అంటే వరకు ఇది ఉండకూడదు ఇక్కడ, సారీ హై టు లో అంటే డిసెండింగ్ ఆర్డర్ రైట్, మనకి ఇదే ఉండాల్సింది, ఇట్స్ ఏ డిసెండింగ్ ఆర్డర్ హై టు లో. నెక్స్ట్ కోర్స్ని కన్సోల్ ప్రింట్ చేస్తున్నాం, దానికంటే ముందు కోర్స్ని ప్రింట్ చేద్దాం మనకి అన్ని ఏవేమి ఉన్నాయి అది. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి మనకు నెక్స్ట్ ఫంక్షన్ ఎల్ టు హెచ్ దెన్ రివర్స్ దిస్, ఇవాళ ఇది చేస్తున్నా ఇవాళ ఇది చెప్తా ఇక్కడ కన్సోల్. నెక్స్ట్ అదేవిధంగా మనకు న్యూ టు ఓల్డ్ ఎన్ టు టూ, ఓకే న్యూ టు ఓల్డ్ అని ఇక్కడ మనకి ఏం చేయాలి చెప్తాం. ఇక్కడ ఈ కేసెస్లో మనకు ఫస్ట్ మనకి ఈ బటన్ క్లిక్ చేయగానే, ఈ బటన్ క్లిక్ చేయగానే ఫస్ట్ మనకి కన్సోల్ అనేది డీఫాల్ట్గా ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కన్సోల్ అని డీఫాల్ట్గా ఉంది. కన్సోల్ అని డీఫాల్ట్గా రావడం వల్ల మనకి ఏమవుతుందంటే 10తో అని 25తో అని 15తో అని 5తో అని ఎలాగైతే ఉందో అలాగే వచ్చేసింది మనకు. బట్ ఇక్కడ ఉండే కోర్సెస్ అన్నీ నాకు డిసెండింగ్ ఆర్డర్లో కావాలండి. డిసెండింగ్ అంటే ఇక్కడ మనకి హై టూలో ఇదేంది రివర్స్లో రాసాం మనకు, చూడండి రివర్స్లో రాసాం, హెచ్ టు ఎల్ రాసాం, ఇక్కడ హై టూలో రాద్దాం. హై టు లో అండ్ అదేవిధంగా లో టు హై, ఇక్కడ ఎలాగైతే ఫంక్షన్ ఉందో దాన్ని బేస్ చేసుకొని రాయాలి. ఇప్పుడు మనకు ఎప్పుడైతే నేను ఈ బటన్ క్లిక్ చేస్తానో ఫస్ట్ ఇక్కడ చూస్తే కోడింగ్ ఇలా ఉంది, 10తో అని 25తో అని 15తో అని 5తో అని ఇలా ఉంది యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేయగానే మనకు కోడింగ్ వచ్చేసి హై నుంచి లోకి, నోసిస్ 25తో అని ఫస్ట్ వచ్చింది, 15తో అని తర్వాత వచ్చింది, 10తో అని 5తో అని, ఇట్స్ ఏ హై టు లో. నెక్స్ట్ అదేవిధంగా లో టు హై, దీన్ని క్లిక్ చేయగానే నోసిస్ ఇక్కడికి వెళ్తా కానీ ఫోటోషాప్ 5తో అని 10తో అని 15తో అని 10 to 5తో అని. ఇప్పుడు నేను న్యూ టు ఓల్డ్ అని దేన్ని బేస్ చేసుకొని తీసుకోవాలంటే, ఇప్పుడు ఒక న్యూ కోర్స్ నేను యాడ్ చేయాలనుకుంటున్నా, ఇక్కడ న్యూ కోర్స్ని యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఐడి అనేది పెరుగుతూ ఉంటుంది, ఐడి అనేది డిఫరెంట్గా ఉంటుంది, ఇట్స్ ఎ 5. ఏదైనా సరే ఐడి అనేది ఒక కొత్తగా ఉంది అంటే, కొత్తగా ఉంది అనేసి అనుకుంటే ఇది కొత్తగా యాడ్ అయిన వాల్యూ అనమాట. ఇక్కడ జావా ఇస్తున్నా అండ్ అదేవిధంగా ఫీ వచ్చేసి మనకు ఒక 30తో ఇద్దాం. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ఇంకో కోర్స్ వచ్చేసి మనకు ఐడి వచ్చేసి 6 అండ్ అదేవిధంగా నేమ్ వచ్చేసి ఇట్స్ ఎ పైథాన్. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఫీ వచ్చేసి 20తో ఇలా ఇస్తున్నాం. ఇలా ఇచ్చినప్పుడు మనకి జనరల్గా ఇలా ఇచ్చినప్పుడు మనకి న్యూ టు ఓల్డ్ అంటే న్యూగా యాడ్ అయిన కోర్సెస్, ఇవి న్యూగా యాడ్ అయిన కోర్సెస్ అనమాట. ఇది న్యూగా యాడ్ అయిన కోర్స్, దీని తర్వాత ఇదైంది, దీని తర్వాత ఇదైంది, దీని తర్వాత ఇదైంది, దీని తర్వాత ఇదైంది అంటే ఐడిని బేస్ చేసుకొని, ఐడిని బేస్ చేసుకొని న్యూగా యాడ్ అయిన కోర్స్ని బట్ కోర్స్ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏదైతే ఐడి బిగ్గరగా ఉందో ఆ బిగ్గరగా ఉన్న వాల్యూ న్యూగా యాడ్ అయినట్టు, ఏదైతే లోగా ఉందో అది వచ్చేసి మనకు ఓల్డ్గా యాడ్ అయినట్టు. అంటే ఫస్ట్ ఇది యాడ్ అయింది, తర్వాత ఇది యాడ్ అయింది, తర్వాత ఇది యాడ్ అయింది, తర్వాత ఇది యాడ్ అయింది, తర్వాత ఇది, తర్వాత ఇది, ఇలా అనమాట. ఇప్పుడు ఈ కేసెస్లో నేను ఏం చేస్తున్నా అంటే ఈ బటన్ క్లిక్ చేయగానే, ఈ బటన్ క్లిక్ చేయగానే మనకు లాస్ట్ నుంచి, లాస్ట్ నుంచి ఫస్ట్కి రావాలి అంటే ఈ ఐడి వాల్యూస్ నుంచి మనకు రావాలన్నమాట. నౌ ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి షార్ట్ మెథడ్ సేమ్ అదే విధంగా రాస్తున్నా, బట్ మనం కంపేర్ చేసే దేన్ని కంపేర్ చేయాలంటే హై నుంచి లో కాబట్టి ఇట్స్ ఏ వై డాట్, వై డాట్ ఐడి ఐడి, అదేవిధంగా ఎక్స్ డాట్ ఐడి, డిసెండింగ్ ఆర్డర్లోకి చేయాలి అంటే హై ఐడి నుంచి లో ఐడికి మనం ప్రింట్ చేయాలి, వై డాట్ ఐడి మైనస్ ఎక్స్ డాట్ ఐడి. సీ దిస్, ఇప్పుడు మనకి ఈ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మన 6 అనే ఐడి ఉంది, 6 అనే ఐడి ఫస్ట్ రావాలి మనకి, ఇట్స్ న్యూ టు ఓల్డ్. నో సీస్, చూడండి 6 5 4 3 2 1, ఇలా ఓకే, ఇలా న్యూ టు ఓల్డ్ అంటే న్యూగా యాడ్ అయినటువంటి కోర్సెస్ అన్నీ కింద డౌన్లోనే ఉంటాయి, వాటి ఐడి అనేది ఇంక్రీజ్లో ఉంటుంది, వాటి ఐడి అనేది ఇంక్రీజ్లో ఉంటుంది. ఇలా వచ్చిన వాల్యూస్ని ఇలా రాసుకోవాలి. క్లియర్ దిస్? అర్థమైందా సార్? ఇక్కడ రివర్స్ మెథడ్ రాయచ్చు. ఏ రివర్స్ మెథడ్? కోర్సెస్ డాట్ రివర్స్. దానికంటే మనకు ఐడి అనేది మళ్ళీ ఇండివిజువల్గా వేరే చూడటం ఉందంటే
అప్పుడు కష్టం అయిపోద్ది కదా. సో మనకి ఐడీస్ అనేది యూనిక్ అనమాట మనకి, ఆ యూనిక్ అనేది. సో రివర్స్ అండ్ రాసుకోవచ్చు, బట్ మనకి ఉండే మెథడ్ని బేస్ చేసుకొని రాసుకోండి, రివర్స్ అండ్ రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, వాల్యూస్ అనేది రివర్స్లో అయిపోతే రివర్స్ రాసుకున్నారు, టూ రివర్స్డ్ అనేసి కొత్తగా వచ్చింది అండ్ రివర్స్ అనేది మనం రాసుకోవచ్చు. ఇక్కడ మనకు ఐడియస్ని బేస్ చేసుకొని చేస్తున్నాం కాబట్టి ఇష్యూ ఏం లేదు. సో మనకి కొన్నిసార్లు ప్రాబ్లం అవుతుంది అలాంటప్పుడు, మనకి ఐడియస్ అనేది ఏదైతే న్యూగా ఉందో, అంటే ఏదైతే బిగ్గర్గా ఉందో దాన్ని బేస్ చేసుకుంటూ రాయొచ్చు. ఐడియా అనేది బిగ్గర్గా ఉంటుంది, మనకు కొత్తగా యాడ్ అయిన వాల్యూ యొక్క ఐడియా వచ్చేసి కొద్దిగా బిగ్గర్గా ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని ఇలా చేయండి. లేదనుకో రివర్స్లో ఏం చేయండి, బట్ రివర్స్లో కొన్నిసార్లు ప్రాబ్లం రావచ్చు అనేసి ఉద్దేశంతో ఇలా చెప్పాను అంతే. కానీ మీకు డేటా అనేది మీకు కంపేర్ చేయాలి, కొత్తగా యాడ్ చేసిన డేటా ఎక్కడికి వస్తుంది అనేసి అలా కంపేర్ చేసుకొని చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఓకే, బెస్ట్ మెథడ్ దిస్ వన్. నెక్స్ట్ ఏమైనా ఆప్షనల్ కావాలంటే రివర్స్ని రాసుకోండి, కానీ బెస్ట్ మెథడ్ మాత్రం ఇదే అనమాట. బట్ ఆ ఐడి కూడా నెంబర్లో ఉండాలి, ఐడి కూడా నెంబర్లో ఉంటేనే ఇలా చేసుకోవాలి. రిమైనింగ్ కేసులో మీరు రివర్స్ మెథడ్ ఏదైనా సరే యూజ్ చేయొచ్చు. సో ఈ త్రీ ఫంక్షనాలిటీస్ మీరు టేబుల్లో అప్లై చేయాలి. టేబుల్ పైన మీరు ఈ బటన్స్ క్రియేట్ చేసుకోండి, హై టు లో, లో టు హై, అంటే న్యూ టు ఓల్డ్ అనేసి. వాటిని క్లిక్ చేసగానే ఆ డేటా వచ్చేసి ఇక్కడే మనకు కనిపించాలి, ఇక్కడే మనకు ఎఫెక్ట్ అవ్వాలి. దీన్ని క్లిక్ చేయగానే ఆ డేటా అనేది ఎఫెక్ట్ అవ్వాలి. అంటే అప్పుడు ఏం చేస్తారంటే ఈ మెథడ్ లోపల ఇటరేషన్ చేయాలి. ఈ మెథడ్లో మనకు కోడింగ్ మొత్తం ఇలా ఫస్ట్ షార్ట్ మెథడ్ చేసుకోవాలి, నెక్స్ట్ ఇక్కడ ఇటరేషన్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా ఈ కోడింగ్లో చేస్తాం, ఇక్కడ మనం ఇటరేషన్ చేస్తాం. నెక్స్ట్ ఇదే విధంగా ఈ కోడింగ్లో చేస్తాం, ఇక్కడ ఇటరేషన్ చేయాలి. అర్థమైందా నేను చెప్పింది? ఎస్ సార్. సో కంపారిజన్ యా ఆల్మోస్ట్ డన్. సో ఇక్కడ మీరు కొన్ని ఎగ్జాంపుల్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మ్యాథ్స్ మిన్ అనేది ఉన్నాయి, ఈ మ్యాథ్స్ మిన్ కావాలంటే మీరు కమింగ్లో మ్యాథ్ మెథడ్ ఉంది, ఆ మ్యాథ్ మెథడ్లో అయినా చేయొచ్చు, వాళ్ళ ప్రాబ్లం లేదు. ఏ మైనస్ బి, బి మైనస్ సి, మ్యాథ్ డాట్ మ్యాథ్స్, మ్యాథ్ దాంట్లో చేయొచ్చు లాంటి ఇది. ఓకే, ఇది ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పాను కదా, దానికి ఎగ్జాంపుల్ ఇది అనమాట. ఏ డాట్ ఇయర్, బి డాట్ ఇయర్ అట్లాగా. నేమ్, ప్రైస్, ప్రైస్ యా. ఇటరేషన్ గురించి టుమారో చెప్పుకుందాం, ఎందుకంటే అది ఒక వన్ అవర్ దాకా పడుతుంది, మనకి ఇటరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది టుమారో చెప్పుకుందాం. మీరు ఈ టూ క్లాసెస్, అంటే మనకు ఈ టూ వచ్చేసి మెథడ్స్, సర్చ్, ఈ రెండు ప్రాక్టీస్ చేయండి. షార్ట్ మెథడ్ మాత్రం ఈ ప్రాజెక్ట్లో అప్లై చేయండి. మీకు ఆల్రెడీ లాస్ట్ టైంలో, మీకు లాస్ట్ క్లాస్లో మీకు చూపించాను ఫ్లిప్కార్ట్ అనే ఎగ్జాంపుల్. ఫ్లిప్కార్ట్ అనే పేజ్లో కొన్ని ఏదైనా సరే ఒక పేజ్కి వెళ్తాను, ఒక మొబైల్స్ అనే సెక్షన్కి వెళ్తున్నా. ఇక్కడ ఉంటే ప్రైస్ లో టు, అంటే లో టు హై, దీన్ని క్లిక్ చేయగానే మనకు మన ప్రైజింగ్ దాన్ని లో టు హైకి వెళ్ళిపోతాయి, డిస్ప్లే అయిపోతాయి. అండ్ అదేవిధంగా ప్రైస్ హై టు లో, హై టు లో అని క్లిక్ చేయగానే మనకు హై టు లోకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ అదేవిధంగా న్యూగా యాడ్ అయిన వాల్యూస్, న్యూయెస్ట్, న్యూయెస్ట్ వాల్యూ మనకు ఫస్ట్లో యాడ్ అవుతుంది, నౌ సిరీస్, ఇలాగ న్యూగా యాడ్ అయింది, లోగా యాడ్ అయింది, ఇలా వస్తుంది. ఈ త్రీ ఫంక్షనాలిటీస్ ఇవాళ చేసాం. టుమారో వచ్చేసి ఇలాగ మినిమం వాల్యూ ఎంత ఉండాలి, మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉండాలి, ఈ వాల్యూస్ని బేస్ చేసుకొని మీకు ఎలా మనకు వాల్యూస్ ఇవ్వాలి. ఇట్స్ ఏ ఫిల్టర్ మెథడ్. ఇప్పుడు 10తో నుంచి 30తో మధ్యలో ఉండేటి మనకు కావాలనుకుంటే 10 నుంచి 30తో ఇలా మధ్యలో ఉండేటి మనకి ఇలా వస్తుంది. అవన్నీ టుమారో చేద్దాం. ఓకే, క్లియర్ అప్ టు నౌ? థ్యాంక్ యూ దిస్ ఫర్ టుడే క్లాస్.